రాజ్యాంగాన్ని అవమానపరిచి కేసీఆర్ ప్రజల దృష్టిలో మరింత దిగజారిపోయాడని రేగొండ మండల బహుజన సమాజ్వాదీ పార్టీ నాయకులు విమర్శించారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానపరచడాన్ని నిరసిస్తూ రేగొండలో అంబేద్కర్ చిత్రపటానికి బహుజన సమాజ్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ రేగొండ మండల కన్వీనర్ కొయ్యాడ దామోదర్, జిల్లా అధ్యక్షులు తిక్క ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి సబ్బన వర్గాల వాళ్ళను అన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేసే విధానంగా రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి చేసిన వ్యాఖ్యల మీద రేవణ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. గోపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు భారత రాజ్యాంగాన్ని మార్వాలి అని వ్యాఖ్యలు చేయడానికి నిరసిస్తూ ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చెప్తూ కేసీఆర్ గారికి ఒకటే విన్నపించుకోవడం జరుగుతుంది. అయ్యా, కేసీఆర్ గారు ఈరోజు భారత రాజ్యాంగాన్ని మారవాలని మీరు సంబోధించడం ఎంతవరకు కరెక్టు? ఈరోజు భారత రాజ్యాంగాన్ని మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఈరోజు మీకు భారత రాజ్యాంగం ఎందుకు అడ్డొస్తుంది? ఈరోజు భారత రాజ్యాంగం ఉంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు అడ్డొస్తుందా? ఈరోజు పేద ప్రజలకు విద్యకు దూరం చేయాలని మీకు అడ్డొస్తుందా? మీరు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఒక రాచరిక వ్యవస్థను ప్రోత్సహించుకుంటూ అగ్రవర్ణాలు కొమ్ముగాస్తున్నట్టు మాకు తీవ్రంగా అనిపించింది. కాబట్టి ఈరోజు ఖండిస్తున్నాం. ఈరోజు తెలంగాణ ప్రజలారా బాగా గమనించాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైన 90% ఉన్న జనాభా ఒకకెళ్ళి, ఈ యొక్క 5% ఉన్న అగ్రవర్ణాలు ఒకకెళ్ళి. కాబట్టి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బహుజనవాదానికి బ్రాహ్మణవాదానికి మధ్య యుద్ధం జరగబోతుంది. అందులో భాగంగా ఈరోజు అనేక పార్టీలు, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు బీజేపీ పార్టీలో వాజ్పేయి ఉన్నప్పుడు సేమ్ ఇదే భారత రాజ్యాంగాన్ని మార్వాలి అని కమిటీ వేస్తే, ఆ రోజు బహుజన సమాజ్ పార్టీ యొక్క కాన్సిరామ్ గారు 20 లక్షల జనాభాతో అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ పరిషత్కు ఎన్నిక కాకుండా కుట్రబడినారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు భారత రాజ్యాంగాన్ని తీసేయాలని మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బడుగు బలహీన వర్గాల హక్కులను కాలరాస్తున్న ఈ అగ్రవర్ణాల బ్రాహ్మణవాదాన్ని మనం తిప్పికొట్టే రోజులు దగ్గర ఉంటున్నాయి. కాబట్టి అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు ఓటు అనే ఒక చైతన్యం ద్వారా ఈరోజు మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఎవరి నినాదం వెనుక ఏం జరుగుతుంది, ఎవరు అగ్రవర్ణ ఆధిపత్యాలకు కొమ్ముగాస్తున్నారు, ఎవరి మోచేతి నీళ్ళు ఎవరు తాగుతున్నారు, అవన్నీ ఆలోచించి ఈరోజు నా యొక్క మేధావులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ఉద్యోగులు, యువకులు ఈరోజు ఇంత బెదన ఖండిస్తూ భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.